రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే తమ లక్ష్యమని ఎన్ఎస్యుఐ గుంటూరు నగర అధ్యక్షులు కరీం స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎన్ఎస్యుఐ సోమవారం రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల్ని నిర్వహించి రక్తదాన కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా కరీం మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్వలి, జిల్లా అధ్యక్షులు ఈశ్వరరావు తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. భావి భారత కాబోయే ప్రధానమంత్రి మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలను ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం అయినటువంటి ఎన్ఎస్యు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఎన్ఎస్యు నాయకులతో విద్యార్థులతో రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలను ఈరోజు ఒక గొప్ప ప్రారంభంగా ఈరోజు చేసుకోవడం చాలా ఆనందకరంగా ఉంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్వలి గారు, డిసిసి అధ్యక్షులు లింగంశెట్టి ఈశ్వరరావు గారి నేతృత్వంలో ఈరోజు మన ప్రధానమంత్రి అయినటువంటి కాబోయే ప్రధానమంత్రి అయినటువంటి రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలను జరుపుకోవడం చాలా ఆనందకరంగా ఉంది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, అనేకమైనటువంటి రాష్ట్ర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా గత 9 సంవత్సరాల నుండి కేంద్రంలో ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని, విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీల్ని, యువకులకి ఇచ్చినటువంటి హామీల్ని తుంగలో కలిపినట్టు వాళ్ళ యొక్క రాజకీయ కులం మతం కోసమే ఈ యొక్క కార్యక్రమాలు చేసేటటువంటి ప్రక్రియ తీసుకున్నా ఉన్నారు. ఈరోజు యువకులు ఉద్యోగాలు లేక రోడ్లపైన జీవిస్తున్నటువంటి పరిస్థితికి వచ్చిందంటే ఎంత దారుణమైన పరిస్థితి వచ్చిందంటే మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. అది ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలన్నిటిని నెరవేరుస్తానని చెప్పి ఆయన అధికారంలోకి వచ్చి సుమారుగా 4 సంవత్సరాలు పైబడినప్పటికి కూడా అటు అందరినీ మోసం చేసి కేవలం వాళ్ళ యొక్క రాజకీయ లబ్ధి కోసమే అందరినీ మాయమాటలు, అబద్ధాల మాటలతో మోసం చేసినటువంటి పరిస్థితి. ఎన్ఎస్యుఐ ప్రతి విద్యార్థికి, యువకులకు అండగా ఉండి వాళ్ళకి ఇచ్చినటువంటి కేంద్రంలో నుంచి కానివ్వండి, రాష్ట్రంలో నుంచి కానివ్వండి హామీలు నెరవేరేసేంత వరకు పోరాటం చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యేంత వరకు కూడా పోరాటం చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.